పల్లెల్లో రాజకీయం వేడెక్కుతోంది. గెలుపే ధ్యేయంగా ఇరు పార్టీలు పావులు కదుపుతున్నాయి. తొలి దశ ఎన్నికలకు నామినేషన్లు గట్టడం శుక్రవారం నుంచే మొదలు కావడంతో పరిస్థితి నువ్వా నేనా అన్నట్లుగా మారుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించి వ్యూహాలు కూడా సిద్ధం చేశారు. అభ్యర్థులు ఎంపిక కొలిక్కి వస్తున్నాయి. తొలి దశలోనే అధిక స్థానాలను గెలిచే విధంగా ప్రణాళిక చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. పేరుకు పార్టీ రహిత ఎన్నికలైనా అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. తరువాత జరగబోయే మూడు దశల ఎన్నికలపైన తీవ్రంగానే శ్రీకాకుళం జిల్లాలోని ఆయా నియోజకవర్గ స్థాయిలో కసరత్తు జరుగుతుంది. ఈ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించాలని అన్ని విధాలా సామాజిక ఆర్థిక కుటుంబ బలం బలగమున్న అభ్యర్థులతో పార్టీ ముఖ్యులు చర్చలు జరుపుతున్నారు. తొలి దశలో ఎన్నికలు జరిగే 10 మండలాల్లో మొత్తం 319 పంచాయతీలకు నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులుండగా నామినేషన్ల మొదటి రోజు అక్కడక్కడా తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందించారు. రెండో రోజు అన్ని కేంద్రాల్లో ఈ నామినేషన్ ప్రక్రియ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు గ్రామంలో నామినేషన్ కేంద్రానికి అభ్యర్థులు అనుచరులతో భారీ ఎత్తున తరలివచ్చారు. లక్ష్మీపురం బుడుమూరు పంచాయతీల అధికార ప్రతిపక్ష పార్టీలు మద్దతుదారులు కొల్లి ఎల్లమ్మ, కొల్లి ఉదయశ్రీ, మరో పంచాయతీ బుడుమూరు నుంచి కింతలి రామావతి, నల్లి ఉమాభారతిలు నామినేషన్లు వేశారు. దివంగత శ్రీ కొల్లి పైడిరెడ్డి గారు భార్య అయిన శ్రీ కొల్లి ఎల్లమ్మ గారు నామినేషన్ వేయడానికి రావడం జరిగింది. ఈ నామినేషన్కి లక్ష్మీపురం గ్రామ పంచాయతీ నుంచి భారీ ఎత్తున ప్రజలు ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే మాకు వరుసగా వైస్ సర్పంచ్, ఎంపీటీసీ సర్పంచ్గా అవకాశం ఇచ్చారో మళ్ళీ కూడా మా సేవలను గుర్తించి మాకు మరొక్కసారి మా నాన్నగారిని సేవలను గుర్తించి మరొక్కసారి మా అమ్మగారికి సర్పంచ్గా గెలిపిస్తారని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మా పంచాయతీని ఏదైతే ఇప్పటి వరకు మేము సేవా కార్యక్రమాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇక ముందు ఇప్పుడు కూడా మాకు మరొక అవకాశం ఇచ్చి ఉంటే అందరి ముందు మీ అందరికీ కూడా ప్రమాణపూర్వకంగా చెప్పేది ఏంటంటే, ఈ ఒక ఆదర్శ పంచాయతీగా రాష్ట్రంలో తీర్చిదిద్దామని మీ అందరికి ప్రామిస్ చేస్తూ మా అమ్మగారిని సర్పంచ్గా గెలిపించాలని ప్రతి ఒక్కరికి పేరు పెట్టండి. ఈరోజు దివంగత శ్రీ కొల్లి పైడిరెడ్డి గారు భార్య అయిన శ్రీ కొల్లి ఎల్లమ్మ గారు నామినేషన్ వేయడానికి రావడం జరిగింది. ఈ నామినేషన్కి లక్ష్మీపురం గ్రామ పంచాయతీ నుంచి భారీ ఎత్తున ప్రజలు ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే మాకు వరుసగా వైస్ సర్పంచ్, ఎంపీటీసీ సర్పంచ్గా అవకాశం ఇచ్చారో మళ్ళీ కూడా మా సేవలను గుర్తించి మాకు మరొక్కసారి మా నాన్నగారిని సేవలను గుర్తించి మరొక్కసారి మా అమ్మగారికి సర్పంచ్గా గెలిపిస్తారని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మా పంచాయతీ ఏదైతే ఇప్పటి వరకు మేము సేవా కార్యక్రమాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు కూడా మాకు మరొక అవకాశం ఇచ్చి ఉంటే అందరి ముందు మీ అందరికీ కూడా ప్రమాణపూర్వకంగా చెప్పేది ఏంటంటే, ఈ ఒక ఆదర్శ పంచాయతీగా రాష్ట్రంలో తీర్చిదిద్దామని మీ అందరికీ ప్రామిస్ చేస్తూ మా అమ్మగారు సర్పంచ్గా గెలిపించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు గెలిపించి మేము అప్పు చెప్తామని చెప్పేసి మా సవినయంగా మనం చేస్తాం. బట్టు సంజీవరావు, బట్టు సంజీవరావు మా అమ్మగారు పాటు సూర్యుడు అమ్మగారు. ఈవిడ గతంలో గత ఫిబ్రవరిలో ఎంపీటీసీగా ఈ గ్రామం నుంచి ఎన్నిక జరగడం అది పుడుమూరు పంచాయతీ, పెదరావుపల్లి పంచాయతీ, రెండు పంచాయతీ తరఫున కూడా గౌరవ శాసనసభ్యులు జగన్మోహన్ గారు ఆశిస్తుంటే ఈవిడ ఏకగ్రీవంగా ఎంపీటీసీగా గెలుపొందడం జరిగింది. అలాగే ఈవిడ మా అమ్మ, ఈవిడ మా చెల్లెలు, ఒకరు ఎంపీటీసీ, ఒకరు సర్పంచ్, ఇద్దరు కూడా గ్రామస్తులు.